మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు ఇవాల్టి మన మిల్లెట్స్ మ్యాజిక్ లోని మనం ఏ మిల్లెట్ తీసుకోబోతున్నాం ఎలాంటి ఏ రెసిపీ తయారు చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్‌పర్ట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవ్ మ్యామ్ ని ఇన్వైట్ చేస్తున్నాం సో లెట్స్ వెల్కమ్ టు హర్ హై మ్యామ్ హై సుజిత హలో నరు ఐ యామ్ ఫైన్ థాంక్యూ మ్యామ్ ఈ రోజు మన మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఏ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నాం యా సుజిత మనం ఎప్పుడు కూడా మిల్లెట్ అనగానే కొన్ని స్టాండర్డ్ ఐడియాస్ మైండ్ లో పెట్టుకుంటాం అంటే ఏదో స్వీట్ లేదా స్నాక్ లేకపోతే మనం ఏదైనా గంజియో లేకపోతే సంకటి ఇలాంటివి స్టాండర్డ్ ఉంటాయి అంటే స్టాండర్డ్కి భిన్నంగా మనము మిల్లెట్ని మన డైలీ లైఫ్లో ఎలా తీసుకెళ్ళచ్చు అనే దాని మీద దృష్టి పెడితే మనకి ఎన్నో రకాలైనటువంటి యమ్మీ రెసిపీస్ వస్తాయి అలాంటి ఒక ట్రెడిషనల్ రెసిపీ ఇది ఇది నేను సృష్టించింది ఏమీ కాదు ఆల్రెడీ ఉన్నదే అయితే మన రాష్ట్రంలో ఎక్కువగా కనిపించదు ఇప్పుడు మన వాళ్ళకి కూడా ఈ టేస్ట్ తినిపించాలనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇది జొన్న పెరుగు పులుసు సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి జొన్న పెరుగు పులుసు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం జొన్న పెరుగు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి నూనె మజ్జిగ పచ్చిమిరపకాయలు కరివేపాకు మినప్పప్పు కొబ్బరి తురుము ఆవాలు అల్లం పేస్ట్ నిమ్మరసం ఎండుమిరపకాయ ఉప్పు ఓకే సో మరి ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ యాజ్ యూజువల్ వెరీ సింపుల్ వెరీ ఈజీ అండ్ డెఫినెట్గా ఇంట్లో మనకు పెరుగు ఉంటుంది అది ఒక రోజు రెండు రోజులు ఒకవేళ కొద్ది కొద్దిగా మిగిలితే పులిసిపోయే అవకాశం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి అంటే మీ పెద్ద ప్రేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి జీర్ణక్రియని మెరుగుపరచడానికి పెరుగు కనుక మీరు ఈరోజు తోడుపెట్టి బయటే ఉంచేసి మరుసటి రోజున కనుక మీరు దాన్ని మజ్జిగ చేసుకుని తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సో అలాగా మనకి మజ్జిగ పులుసు మజ్జిగ చారు అని మనం తెలుగులో అంటూ ఉంటాము అలాగే కడి అని కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా దాన్ని కడి అంటూ ఉంటారు సో ఈ మజ్జిగ పులుసుతో ఎన్నో రకాల డిషెస్ ఉన్నాయి మనం చేయబోయేది కూడా అలాంటి ఒక డిష్ మామూలుగా మజ్జిగ పులుసులో యూజ్ చేసే పిండి ఏం పిండి యూజ్ చేస్తాం మజ్జిగ పులుసులో జనరల్గా పిండి ఏమీ ఉండదు సుజిత డైరెక్ట్గా మజ్జిగతో చేస్తారు ఇప్పుడు మనకు అలా అలవాటు ఉండదు ఇప్పుడు మనం జొన్న పిండితోటి కొబ్బరితోటి ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈజీగా చిటికలు అయిపోతుంది ఓపిక లేని రోజు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఒక స్పూన్ మామూలుగా కూడా మజ్జిగ పులుసు చేయడం రాదు ఇప్పుడు దీని మూలంగా తెలుసుకుంటాను అది ఒకసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకో ఈ లోపల ఒక స్పూన్ అందుకో ఒక చెంచాడు జొన్న పిండి ఇలా తీసుకున్నాం దీనిలోకి టేస్ట్కి అనుగుణంగా ఆ మజ్జిగకి దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇందులో ఉప్పు కలిపేసుకుందాం ఈ లోపల సుజిత ఆయిల్ తాలింపు పెట్టడం ఇందులో నూనె కాగాక నేను వరుసగా పెడుతున్నాను ఆవాలు ఆవాల తర్వాత మినప్పప్పు తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు అలాగే ఒకటి రెండు ఎండుమిర్చి ఆల్సో అండ్ ఎ లిటిల్ ఆఫ్ అల్లం తురుము ఇవన్నీ మనం వేసుకుని తాలింపు రెడీ చేసుకుందాం అయితే ఇక్కడ నేను జొన్న పిండి తీసుకున్నాను కదా ఇందులో ఉప్పు కలిపాను దీనిలో కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవడానికి సరిపడా వాటర్ తీసుకున్నాను నేను ఓకే ఇందులో ఆయిల్ వేస్తాను అందులో ఆయిల్ వన్ స్పూన్ చాలు చాలు మచ్ ఆయిల్ అవసరం లేదు ఇలా మంచిగా మజ్జిగ కన్సిస్టెన్సీ లాగా కలిపేసుకోవాలి సుజిత దీన్ని ఫస్ట్ ఆవాలు కొద్దిగా నూనె కాగాక ఆవాలు వేసుకో ఆవాలు మినప్పప్పు పచ్చిమిరపకాయలు ఎక్కువ కాదు ఇంకొకటే చాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసే దాంతో పాటు అవి కూడా వేసేసి కొద్దిగా స్పూన్ తోటి కొద్దిగా అల్లం తురుము పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం కొద్దిగా పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకుంటే చాలు ఇది నాకు కొద్దిగా నోటికి పచ్చి కొబ్బరి తగిలితే నాకు ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను మీకు అలా ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరిని శుభ్రంగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు ఓకే మీకు ఎంత కొబ్బరి కావాలి అంటే మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి దానికి ఏం స్పెషల్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి
అది అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక కప్పు పుల్ల మజ్జిగ ఉంది. దాన్ని నేను ఇలా ముందుగానే కలుపుకున్న జొన్న పిండిలో మజ్జిగ రెండింటిని బాగా మిక్స్ చేసేసాను. రెండింటిని బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు దీంట్లో సరి చూసుకుని ఇంకొద్దిగా లైట్గా ఉప్పు వేసుకున్నాను. అలాగే మంచి ఆల్రెడీ పుల్ల పెరుగైతే అవసరం లేదు, బట్ కొద్దిగా కమ్మటి పెరుగైతే కనుక ఒక రెండు చెంచాలు ఈ విధంగా మీరు నిమ్మరసం కలుపుకోవచ్చు. అది మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసేసి ఉంచుదాం. ఓకే, దాన్ని ఇందులో వేయరా? ఒక నిమిషం ఉంచుకోండి. అలా ఉంచుదాం అంటే అలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా రెండు నిమిషాలు, ఎక్కువసేపు దాన్ని మరిగించక్కర్లేదు, జస్ట్ ఒకటి రెండు నిమిషాలు మాత్రమే. ఓకే, సో ఏమైనా ఎక్కువ మరిగిస్తే ఇందులోని జొన్నపిండి మిక్స్ చేసాం కూడా దగ్గర అయిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్క నిమిషం రెండు నిమిషాలు పాటు దాన్ని వేడి చేసుకుని మనం దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. అంటే మరి జొన్నపిండి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అదేమి అదేమి మనకి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేస్తావు కదా, నీకు తెలుస్తుంది. అది మజ్జిగ పులుసు ఎవరు చేసేటప్పుడు అందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేయడం చూసాను. జనరల్గా మజ్జిగ పులుసు చేసుకునేటప్పుడు బియ్యం పిండి వేస్తారా అని నాకు అసలు. పులుసు రకరకాలుగా చేస్తారు, కొంతమంది ఒక చెంచా శనగపిండి కూడా కలుపుతుంటారు, ఇంకొంతమంది అసలు ఏమీ కలపకుండా ప్యూర్ మజ్జిగతో చేసుకుంటారు. ఇంకొకసారి నువ్వు అన్నట్టుగా కొద్దిగా బియ్య పిండి కలిపి చేసుకుంటారు. మనం ఇప్పుడు జొన్న పిండితో చేసుకున్నాం, జొన్న పిండి కొబ్బరితోటి. సో అయిపోయింది కదా, రెడీ అయిపోయింది సుజిత. ఇందులోకి తీసుకుంటాం. మోస్ట్లీ అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకో విషయంగా కావాలనుకుంటే మనము శనగపిండితో కానీ ఇంకా దేంతో అన్న పకోడీలు లాంటివి చేసుకుని అవి కూడా అందులో వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ కలర్ మజ్జిగ రిటైన్ అవ్వాలని నేను పసుపు వేయలేదు. మీరు కావాలి అనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు తాలింపులో, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. సో ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసేయాలి. ష్యూర్. సో జొన్నపిండితో మన పెరుగు పులుసు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. జొన్న పెరుగు పులుసుకి కావలసిన పదార్థాలు: నూనె, మజ్జిగ, జొన్నపిండి, కొబ్బరి తురుము, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఎండుమిర్చి, అల్లం తురుము, నిమ్మరసం. జొన్న పెరుగు పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గ్లాస్ బౌల్ తీసుకుని ఒక చెంచాడు జొన్నపిండికి సరిపోయేంత ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసుకుని, నూనె వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసుకోవాలి. అలా వేసుకుని వేయించుకుంటూ చివరిగా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న జొన్నపిండి మిశ్రమంలో ఒక అరకప్పు మజ్జిగను, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసుకుని మజ్జిగ పులుసుని తయారు చేసుకుని ఈ తాలింపులను పోసుకోవాలి. ఇలా తయారైన మజ్జిగ పులుసును సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న పెరుగు పులుసు రెడీ. జొన్న పెరుగు పులుసుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పుల్లగా ఉంది, మజ్జిగ పుల్లగా ఉంది, చాలా బాగుంది. రియల్లీ మీరు అన్నట్టు ఇందులోనే కొంచెం రైస్ యాడ్ చేసుకొని తింటే అదిరిపోతుంది అన్నంతో తింటే చాలా. మీరు ఇక్కడ ఉల్లిపాయలు ప్లేస్లో మేడం కొబ్బరి వేశారు కాబట్టి సో అది ఎక్కువగా తగులుతుంది, కొబ్బరి ఎక్కువగా తగులుతుంది కాబట్టి సో ఇంకా ఉల్లిపాయలను అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఏమవుతుందంటే మనము మజ్జిగ పెరుగు అనగానే ఉల్లిపాయ వేసుకోవడం మనకు అందరికీ అలవాటు. ఈ వేరియంట్లో ఉల్లిపాయ లేకుండా చేసుకున్నాం అనమాట, క్రంచ్ ఉండదు. ఇది డైరెక్ట్గా మనం అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంది. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మంచిగా మ్యామ్ చెప్పినట్టుగా కొంచెం పెరుగు పుల్లటిదే ఉంటే రియల్లీ అసలు అమేజింగ్, సూపర్. సో మ్యామ్, మరి సెకండ్ రెసిపీ ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం? పండగల సందర్భంగా చాలా ఈజీగా, టేస్టీగా, అబవ్ ఆల్ హెల్దీగా చేసుకునే డెజర్ట్ ఐటమ్, స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను. దాని జొన్నల ఖీర్. సో సెకండ్ రెసిపీ ఇవాళ మనం జొన్నలతో ఖీర్ని తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జొన్న ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పెసరపప్పు, నానబెట్టిన జొన్నలు, బెల్లం తురుము, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఉప్పు, నెయ్యి. సో ఫస్ట్ ఏం చేయాలి మ్యామ్? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసే సుజిత. ఇందులో ఏం చేస్తారు? ఇది దీంట్లో కొద్దిగా మనం ఇప్పుడు
ఆల్రెడీ నానబెట్టిన సగ్గు బియ్యం ఇవి. సగ్గు బియ్యం నానాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది మ్యామ్? 3 అవర్స్ వరకు నానబెడితే చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇది కొద్దిగా ఉడకనిద్దాము. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి జొన్నలు ఇంకో స్పూన్ అందుకో సుజిత, వీటిని మనం మిక్సీలో వేసుకుని పచ్చివి జొన్నలు, ఇవి ఉడకబెట్టినవి కాదు, ఇవి మనం మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఏం చేయబోతున్నానంటే మిక్సీలో వీటిని బాగా బ్లెండ్ చేసుకుని నానిన జొన్నల్లోంచి జొన్న పాలు తీయబోతున్నాను. ఓకే ఓకే. సో మామూలు పాలు బదులుగా జొన్న పాలు. జొన్న పాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ జొన్న పాలతో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. దాని మీద ఒక మూత పెట్టేసి దాన్ని బాయిలింగ్ పెట్టేద్దాం సుజిత. కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుందాం సుజిత. ఓకే. ఇలా మనం బ్లెండ్ చేసుకున్నాము. దీన్ని వడగట్టేసి మళ్ళీ వచ్చిందని మళ్ళీ వాటర్ పోసుకొని చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు మనం మామూలు పాలు వాడట్లేదు సుజిత. వీఆర్ గోయింగ్ టు యూస్ జవార్ మిల్క్ అన్నమాట. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి, పాలు పడని వాళ్ళకి, ఊబకాయస్తులకి, షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ మామూలు పాలు బదులుగా ఈ పాలు వాడడం చాలా చాలా మేలు చేస్తుంది అన్నమాట. సో ఇది మనం ఏమీ టెక్నాలజీ లేదు దీంట్లో, జస్ట్ బ్లెండ్ చేసుకొని దానిలోంచి ఆ పాలు తీసుకోవడమే. ఈ పాలతో హల్వా చేసుకోవచ్చు, పాలకోవా చేసుకోవచ్చు, బర్ఫీ చేసుకోవచ్చు, కీర్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. మనం నీళ్ళు పోసి పలుచగా చేసుకుంటాం. ఓకే, ఇది చూడండి కొంచెం దీని పరిస్థితి ఏంటి. ఇప్పుడు దానిలో ఏం చేస్తామంటే ఇందులోంచి ఒక 2 స్పూన్లు ఉడికించిన పెసరపప్పు అందులో కలుపు. సో సగ్గు బియ్యం ఉడకడం వల్ల కొంచెం జిగురుగా స్టార్ట్ అయింది. ఒకసారి మూత పెట్టి ఒక 2 ఉడుకులు రానిద్దాం. దాన్ని పాలు దీన్ని మరిగించుకుంటామా లేకపోతే డైరెక్ట్గా అందులో ఇంకా మరిగించుకునేది ఏం లేదు. మరిగించే పరిస్థితి ఈ పాలకు ఉండదు, ఎందుకంటే దానిలో ఉన్న పిండి పదార్థం మూలాన దాన్ని వేడి చేయగానే దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. కాబట్టి ఈ పాలని చిక్కగా కాకుండా బాగా పల్చగా చేసి వాడుకోవాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా ఒక మరుగు తీసుకురావడానికి ట్రై చేయొచ్చు మనం. డైరెక్ట్గా వేసుకుంటే మాత్రం ఇవి చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి వెంటనే గట్టి పడిపోతుంది. అప్పుడు మనకి కీర్ కంటే కూడా బర్ఫీ అలాంటివి వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రైండ్ చేస్తారా? దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనము 2-3 సార్లు దాంట్లోని మొత్తం సారం వచ్చేసేంత వరకు మనం వీటిని మిక్స్ చేసుకుని పాలు తీసుకుంటాం అన్నమాట. దీని కలర్ కూడా అప్పుడు నెమ్మదిగా చేంజ్ అవుతున్నట్టుంది. ఇందాక ఉన్న కలర్కి ఇప్పటికీ కొద్దిగా తేడా వస్తుంది అన్నమాట. సో అంత వైట్గా లేదు, అలా నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది కలర్. మంట తక్కువ పెట్టుకుందాం సుజిత దాన్ని. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే ఒక 2-3 స్పూన్లు బెల్లం తురుము కలిపేసే. మూత పెట్టి ఒక్కసారి కొంచెం దాన్ని ఉడకనిద్దాము. ఇవి ప్రాబబ్లీ ద ఓన్లీ మిల్క్ విచ్ హ్యాస్ ఫైబర్ ఇన్ ఇట్ అన్నమాట. ఫైబర్ ఉన్నటువంటి పాలు ఇవి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మామూలు పాల కంటే చాలా చీపు, కొంచెం ఏదో స్మెల్ వస్తుంది.
ఇంట్లో మీరు ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇవి. దీంట్లో సుజిత కొద్దిగా మనం యాలకుల పొడి వేసుకుందాం. ఒకటే ఒక చిటుక జస్ట్ ఇలాగా కొద్దిగా ఉప్పు ఫర్ బెటర్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం మనకి రంగు టేస్ట్ లుక్ అన్నీ మారిపోయాయి, అన్నీ మారిపోయి మంచి టేస్ట్ కూడా వస్తుంది, ఇంకా థిక్గా అవుతుంది. కొద్దిగా మనం వాటర్ కలుపుకోవచ్చు ఈ స్టేజ్లో, ఎందుకంటే కొంచెం ఖీర్ కన్సిస్టెన్సీ కావాలంటే మనం వాటర్ కలుపుకోవచ్చు. అండ్ ఒక బాయిల్ రానివ్వు దానికి. ఈ లోపల ఇట్ సైడ్ మళ్ళీ మనం కొంచెం స్టవ్ వెలిగించేసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఏమేమి ఉన్నాయి డ్రై ఫ్రూట్స్? కొన్ని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇందులో, కొన్ని బాదాం అలాగే కొన్ని కిస్మిస్, ఇలా కొద్దిగా జీడిపప్పు, అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. నీటిలో వేయించుకొని పైన వేసుకోవడం అంతే, చాలా సింపుల్. సో మ్యామ్, ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఇది రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుంటాం. బౌల్లోకి తీసే ఈ లోపల మన డ్రై ఫ్రూట్స్ కూడా మంచి గుమగుమలాడుతున్న వాసన వస్తున్న ఖీర్ రెడీ అయింది. ఇది ఏంటంటే సుజిత, చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చు. సంవత్సరం వయసు పైబడిన దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినచ్చు. దీంట్లో మన డ్రై ఫ్రూట్స్ ని కూడా అన్ని శుభ్రంగా వేయించేస్తాం. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. సో కంప్లీట్ నెయ్యి కూడా అందులో మిక్స్ చేసేస్తే ఫుల్గా మంచి యమ్మీ స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. యమ్మీ యమ్మీగా జొన్నల ఖీర్ రెడీ అయిపోయింది. జొన్న పాలు మనము కనుక ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే డీప్ ఫ్రీజర్లో మన ఐస్ క్యూబ్స్ ట్రేలో మీరు దాన్ని ఫ్రీజ్ చేసి ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు 3-4 క్యూబ్స్ తీసి మనం వాడుకోవచ్చు. ఆ విధంగా దాన్ని ఒక వారం రోజుల పాటు మీరు ఎవ్రీడే మీ అవసరాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఏ స్వీట్లో అయినా లేకపోతే పాలు ఎక్కడెక్కడ వాడాలో ఆ స్వీట్లలో అంతా కూడా మీరు జొన్న పాలు వాడుకోవచ్చు. దానివల్ల బరువు పెరగడం కానీ ఇంకోటి అరుగుదలలో సమస్యలు కానీ ఇవేవీ ఉండవు. మొటిమలు బాగా వచ్చేవాళ్ళు మొహంకి ఎన్నెన్నో క్రీమ్స్ పెడుతుంటారు, దానికంటే కూడా లోపలికి తీసుకునే ఆహారం చాలా ముఖ్యము. ఆ మొటిమలు వచ్చేవాళ్ళు మామూలు పాలతో చేసేటటువంటి పదార్థాల బదులు జొన్న పాలతో చేసినవి మీరు తీసుకుంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. సో ఇది నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో వేడివేడిగా జొన్న ఖీర్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. జొన్న ఖీర్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన జొన్నలు, బెల్లం తురుము, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఉప్పు. జొన్న ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొంచెం నీళ్లను పోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టించుకున్న జొన్నను వేసుకుని మిక్సీ పట్టించుకోవాలి. పాలను వడగట్టి మళ్లీ నీళ్లు పోసి మిక్సీ పట్టి పాలను సేకరించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న సగ్గుబియ్యంలో నానబెట్టుకున్న పెసరపప్పును వేసి ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్న మిశ్రమంలో 2-3 చెంచాల బెల్లం తురుమును వేసి మూత పెట్టుకుని మళ్లీ ఉడికించాలి. ఇప్పుడు ప్యాన్ పై ఉడుకుతున్న మిశ్రమంలో కొంచెం యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్న జొన్న పాలను పోసుకుంటూ కొంచెం నీళ్లను పోసుకుని మళ్లీ ఉడికించి ఖీర్లా చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత రెడీ అయిన ఖీర్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న ఖీర్ రెడీ. జొన్న ఖీర్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. గుమగుమలాడిపోతుంది నేతి స్మెల్. సూపర్ మేడం. జొన్న పాలు తెలిసాయా నోటికి? అసలు ఏ పాలు సరే తెలియదు. అవసరం టేస్ట్ అసలు చాలా బాగుంది. మామూలుగా తినే ఖీర్ కన్నా కొంచెం ఎక్కువ తినచ్చు. అండ్ వేడివేడిగా ఉండడం వల్ల కొంచెం తినడం కష్టంగా అనిపిస్తుంది, బట్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా మీరు
షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా అంటే బెల్లం కరెక్ట్ గా సరిపోయింది ఆ తీపి అండ్ ఇందులో ఉన్నటువంటి పెసరపప్పు మూలాన్ని కూడా చాలా ఎన్హాన్స్డ్ టేస్ట్ ఉంటుంది ప్రోటీన్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లా మనం మిల్లెట్ తోటి తీసుకున్న పాలతో తయారు చేసింది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది थैंक यू सो मच मैम सो व्यूअर्स चूसर कदा सो इवा तैयार रे रेसीपीस मैं जोनल तो तैयार चला ईजी रेसीपीस ट्रई ची अलागो पंडल वस्तनाई का बट्टी पंडल पूट मेर टेस्ट आस्वादी अंड नेक्स्ट एपिसोड इंका मंच मंच टेस्ट रेसीपी मल्ल कल अंटिल देन टेक केयर बाय बाय।